బూజు చాలా కాలం నుంచి మూతపడిందమ్మా, అందుకనే ఈ బూజు దుమ్మును. అమ్మా చూడండి, మీకేం కావాల్సినా మొహమాట పడకుండా అడగండి. రాజా, లక్ష్మి, రాజా. అరే మీరంతా? అంత ఇరుగు పొరుగు వాళ్ళం బాబు. నా పేరు దాసు, మా అమ్మాయి శాంతి, ఆయన రాజయ్య, ఈయన చంద్రయ్య. నేను ఎంత చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ పని ఈ పని చేసి పెడుతున్నారండి. అరిగిపోతామా తరిగిపోతామా బాబు, ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? దాసు, నన్ను జైలుకు పంపి నువ్వు బ్రతికిపోదామనుకున్నావట్ట? వాడి పేటలో పెద్ద రౌడీ బాబు ఈ పిల్లను అల్లరి చేస్తుంటే వీళ్ళ నాన్న దాసు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకువెళ్లి జైల్లో పెట్టారు, వదిలిపెట్టారేమో ఆ కష్టతో వచ్చి పడ్డాడు. నన్ను జైలుకు పంపిస్తావురా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని, నీ కూతుర్ని ఏంటయ్యా నీ పౌరుషం అంతా ముసోడు మీద చూపిస్తావు? నువ్వెవడురా? నువ్వెవడురా? నీ అప్పని రా, నేనే రా చెప్పుని. భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు, అంతే.
ఇది పరీక్ష. ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా. ఈ రోజు నుండి గోడానికి నువ్వే మేనేజర్. కంగ్రాచులేషన్స్ సత్యం. బాబు మిమ్మల్ని అనవసరంగా కొట్టాను. తప్ప పిల్లలను క్షమించను బాబు. దాంతే ఉంది లేదు సత్యం. మనం యజమానుల కోసం దెబ్బలు తినడమే కాదు, ప్రాణాలైనా ఇవ్వాలి. అది బలే మాట చెప్పండి బాబు. మీరు నాకు బలే నచ్చారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటి. ఏంటి మన ఇద్దరం ఒకటి? సత్యం ఇది కూడా అపాయింట్మెంట్ రాదు. అంటే ఏంటి బాబు? అంటే నీ ఉద్యోగం ఖాయం చేసి ఈ రోజు నుండి నీ జీతం 300 రూపాయల నుండి 600 పెంచడమైంది. దాని మీద సంతకం చెయ్యి. ఎక్కడ బాబు? ఇక్కడ. గాజుల సత్యనారాయణ మూర్తి బ్రాలు. వెరీ గుడ్. ఏమిటండి హడావుడి? మరి మన యువరాజు గారు ఆడుకోవడానికి కోటి డప్పు కారు విమానం. ఇదిగో రాజానికి సూట్. ఇదిగో నిమిషాలు వెళ్ళి పిల్లలందరికీ పంచిపెట్టరా. ఏమిటి లా ముందు ఇవి చూడు లక్ష్మి. ఇదిగో నీకు లంగా వాణి. ఇదిగో నీకు చీర. ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి? తొంగిలించుకు వచ్చారు. మొహం చూడు మొహం. దాదా ఈరోజు ఏం జరిగింది తెలుసా? మా పోషణ బాబు నా నిజాయితీకి మెచ్చుకుని నా జీతం ఏక దమ్మును 600 పెంచేశాడు. ఏమనుకున్నావు మరి? అప్పుడేమైంది? ముందు ముందు ఏం జరుగుతుంది చూడు. ఏంటన్నయ్య మమ్మల్ని అదర కొట్టేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతా? ముందు ఇంటికో దొరసను. ఎవరది కుదా? ముందు ఇంటికో దొరసను. ఎవరది దొరసానే మరి? ఎందుకు తెలుసా? మన యువరాజు గారికి ఇంగ్లీష్ పీస్ నేర్పడానికి ఇంగ్లీష్ పీసు అది నేర్చుకున్నాం మన వారు చిన్నగా మా ఇంగ్లీష్ పని. అదే ఎవరు మా కోమల పిందరికి వెళ్ళి వాట్ నాట్ టుస్ బుస్ అని మొహం మీద కొట్టినట్టు అడిగేస్తాడు. ఏమని రండి బాబాయ్ రండి కూర్చోండి. శాంతి ఇదిగోమ్మా నీకు తీరా. సత్యం బాబు రాను రాను శాంతి కూడా నీకు బాధ్యత అయిపోయింది. అదేంటి బాబాయ్ పిల్లలు బాధ్యత అన్న కాకుండా ఇంకెవరికి ఉంటుంది? శాంతి ఎలా ఉన్నామో తీరా. అది కట్టుకున్నామంటే నీకు పెళ్లి కళ వస్తుంది. పెళ్లి కళ? అవును బాబాయ్. శాంతికి పెళ్లి చేసేకూడదు. పెళ్ళా? ఆడపిల్లలు పేదవాడి ఇంట్లో పుట్టనేకూడదు. పుట్టినా పెళ్లి గెళ్ళి అని ఆశ పెట్టుకోకూడదు. అదేంటి బాబాయ్? అవును బాబు శాంతికి ఖాయమైన సంబంధమే కట్నం ఇవ్వలేక ఆగిపోయింది. కట్నం సంగతి నాకు వదిలేదు బాబాయ్. మా లక్ష్మికి కూడా ఒక సంబంధం చూడకూడదు. ఇద్దరికి కలిపి పెళ్లి చేద్దాం. ఏమంటారు రాదా? మంచి సంబంధం దొరకాలిగా. మంచి సంబంధమే ఉందమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, కుటుంబం బంగారం లాంటిది. ఇంకేం బాబాయ్? మీరు వెళ్ళి మాట్లాడండి, ఖాయం చేద్దాం. అలాగే బాబు. శంకరుడు మనకు అన్ని ఇచ్చాడు. యువరాజు లాంటి రాజాని ఇచ్చాడు. పల్లె నుంచి పట్టణం తీసుకొచ్చాడు. నా జీతాన్ని 600 పెంచాడు. ఆయన చేయాల్సింది చేసేసాడు, కానీ నువ్వు చేయాల్సింది ఒకటింది. అది చేసావంటే జీవితాంతం నీకు దాచునే ఉంటాను. నీలాంటి ఒక ఆడపిల్లనివ్వాలి. రామ్మా ఈ హీరా నగరు తీసుకువెళ్ళి అమ్మాయిని అలంకరించి తీసుకురామ్మా. అలాగేనండి. సత్యం బాబు ఇక తాంబూలాలు ఇచ్చి గుర్తుకోవచ్చు. బాబు సత్యం మాకు డబ్బు కాదు ముఖ్యం, నీతి నిజాయితీ మంచి మర్యాద ఉండాలి, సాంప్రదాయం గల కుటుంబంగా ఉండాలి. అవన్నీ ఉన్నాయని మీ సంబంధం స్థిరం చేసుకున్నాం. చాలా సంతోషం.